సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో జరిగిన ఘటన మాటల కందని విషాదం. బుధవారం మధ్యాహ్నం ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 18 మంది మరణించటం, 50 మందికి పైగా గాయపడ్డం కలిసి వస్తోంది. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో నింపిన శోకం. కుటుంబ బాధ్యత చూసుకునే ఇంటి పెద్ద నుంచి ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరి కుటుంబ బాధ్యతలు అందుకుంటున్న వారి వరకు ప్రాణాలు విడిచిన మహావిషాదం. కొందరికి పుత్రశోకం, మరికొందరికి పితృవినియోగం, పలువురికి మాతృవియోగం. ఒక్క నిమిషంలో వారి కలలు ఆవిరైపోయాయి. కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగిలాయి. కరెక్ట్గా బుధవారం మధ్యాహ్నం 2:15 సమయం. ఉదయం 6 గంటలకు డ్యూటీకి వచ్చిన వాళ్లు వెళ్లిపోయే టైం అయింది. మధ్యాహ్నం విధులకు వచ్చిన సమయం కూడా అదే. ఒకరు బాధ్యతలు వదిలి మరొకరు బాధ్యతలు అందుకుంటున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా పొగ కమ్మేస్తుంది. ఏంటి పొగ అనుకునేలోపే భారీ విస్ఫోటనం. అణుబాంబు పేలినంత శబ్దంతో రియాక్టర్ పేలింది. క్షణాల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో తెలియక, ఏం జరిగిందో తెలియక ప్రమాదం జరిగిన వెంటనే కార్మికుల హాహాకారాలతో పరుగులు తీశారు. కానీ అప్పటికే ఘటనా స్థలంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతి భయంకరంగా మారింది అక్కడి పరిస్థితి. ఎక్కడికక్కడే మృతదేహాలు పడి ఉన్నాయి. పేరుడు ధాటికి 30 నుంచి 50 మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి. దీనికి తోడు పైన స్లాబ్ కూడా కూలడంతో ప్రాణ నష్టం మరింత ఎక్కువైంది. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడమే కాకుండా పేరుడు తీవ్రతకు కొన్ని మృతదేహాలు ముక్కలుగా నలికిపోయాయి. ఒక మహిళా కార్మికురాలు మృతదేహం ఎగిరిపడి సమీపంలోని ఒక చెట్టు కొమ్మలో చిక్కుకుంది. అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. శిథిరాల కింద చాలా మంది ఉద్యోగులు చిక్కుకుని హాహాకారాలు పెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు కంపెనీకి తరలివచ్చాయి. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడానికి 6 అగ్నిమాపక శకటాలను ఉపయోగించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దీపికా పాటిల్, ఇతర అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అయితే దట్టమైన పొగ వల్ల మంటలను అదుపు చేయటం, లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడటం కష్టతరంగా మారింది. పేరుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు ముక్కలుగా నలిగిపోయాయి. చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో బాధితులందరినీ అధికారులు వెంటనే గుర్తించలేకపోయారు. పేలుడు ధాటికి మొదటి అంతస్తులోని స్లాబ్ కింద పడిపోవడంతో 2, 3 అంతస్తుల్లో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. పెద్ద పెద్ద క్రెయిన్ల సాయంతో పైన అద్దాలు బత్తలు కొట్టి గాయపడిన వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి, విశాఖపట్నం తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. క్షితగాత్రులను మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్సులను వినియోగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదం తర్వాత కంపెనీ వద్ద విషాదకర దృశ్యాలు ప్రతొక్కరిని కంటతడి పెట్టించాయి. ఎటు చూసినా మిన్నంటిన రోదన్లు, ఉబికి వస్తున్న కన్నీళ్లు, హాహాకారాలు, ఆయన వారి ఆచూకీ కోసం ఆవేదనలు. ఏం జరిగిందో తమ వారు ఎలా ఉన్నారో తెలీదు, ఎవరు ఏం చెప్పడం లేదు. లోపలంతా హడావిడి, అంబులెన్సులు వస్తున్నాయి పోతున్నాయి. ఇదంతా చూస్తున్న వారి గుండెల్లో ఒకటే దడ, మా మనిషి ఏమయ్యాడు, అయ్యో ఫోన్ ఎత్తడం లేదే అంటూ వారు రోదించిన తీరు, వారు పడిన బాధ వేదన వర్ణనాతీతం. కొందరి కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడితే మరికొందరికి గుండె కోతే మిగిలిందే. చనిపోయారని తెలిసి అయ్యో దేవుడా అంటూ గుండెలు అవిసేలా రోదించారు. దశాబ్ద కాలంలో రాష్ట్రంలో జరిగిన మాటల కందని అతిపెద్ద విషాదం ఇదే.